వెల్కమ్ గాయ్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. మన టాపిక్ వచ్చేసి లాస్ట్ టాపిక్ కంటిన్యూ సార్, ఆరోమేట్ సిటీ. లాస్ట్ వీడియోలో కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే చెప్పుకున్నాం. ఐ థింక్ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్స్ వరకు చెప్పుకున్నాం. 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ వరకు వచ్చాయి ఆరోమేటిక్ కాంపౌండ్స్, నాన్ ఆరోమేటిక్ కాంపౌండ్స్, యాంటీ ఆరోమేటిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్ మాలిక్యూల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎజులిన్ సార్, ఆల్రెడీ ఎజులిన్ లాస్ట్ వీడియోలో చెప్పుకుంటాను కదా, పేరు చెప్పలేదు. ఓకేనండి, ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. లెట్స్ వాచ్. ఓకేనండి, ఆల్రెడీ ఎజులిన్ మాలిక్యూల్స్ స్పెషల్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనుకున్నాం కదా సార్. ఎజులిన్ మాలిక్యూల్స్ చూసుకునేసరికి ఇది ఎలాగే ఉంది సార్, పేరు కనపడగానే మనం కన్ఫ్యూజ్ అయిపోకుండా ముందు ఇది ఎన్ని మన ఏ మాలిక్యూల్ సారీ ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే ముందు ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్ తెలుసుకోవాలి. 1, 2, 3, 4, 5 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ సార్, ఇది 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఓకేనా, 400 పై కాబట్టి 400+2 బాగా ఫాలో అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు. దీని ప్రకారం 400+2 రూల్ ప్రకారం వెళ్ళిపోకూడదు. ఎందుకు వెళ్ళిపోకూడదు అంటున్నాను, 400+2 రూల్ అనేది ఓన్లీ ఫర్ మోనోసైక్లిక్. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ కనిపిస్తుంది సార్ కదా సార్, బయట బైసైక్లిక్. బైసైక్లిక్ ఉన్నప్పుడు ఏ రూల్ అప్లై చేయాలి, క్రాక్స్ రూల్ అప్లై చేయాలి సార్. క్రాక్స్ రూల్ అంటే ఏంటి, బైసైకిల్ ఇఫ్ దట్ పాలిసైక్లిక్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ C2 రొటేషనల్ యాక్సెస్, దెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈజ్ ద డిసైడర్ ఆఫ్ ద ఆరోమేటిక్ సిటీ. ఓకేనండి, బైసైక్లిక్ మాలిక్యూల్ దీనికి C2 సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ విధంగా. Therefore, ఇక్కడ డబుల్ బాండ్స్ ఎన్ని సార్, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈక్వల్ టు ఎన్ అవుతే ఎన్ ఈక్వల్ టు 5 డబుల్ బాండ్స్ సార్. దేర్ ఫోర్ n-1 అనేది డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది సార్ మనకి. n-1 అనేది ఈవెన్ అయితే ఒకటి, ఆడ్ అయితే ఒకటి. n-1 ఎన్ ఎంత సార్, 5-1, 4. 4 ఇస్ ద ఈవెన్. ఈవెన్ అయితే ఏంటి సార్, ఆరోమాటిక్ కాంపౌండ్ ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. ఓకేనండి, ఎజిలిన్ అనేది ద ఐసోమర్ ఆఫ్ నాఫ్తలిన్ అండి, నాఫ్తలిన్ యొక్క ఐసోమర్. నాఫ్తలిన్ ఎలా ఉంటుంది సార్ చూడండి, నాఫ్తలిన్ ఎలా ఉంటుంది, రెండు బెంజీన్ మాలిక్యూల్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒకటి 5 మెంబర్డ్, ఒకటి 7 మెంబర్డ్. ఇక్కడ ఇంకా దీనికో స్పెషల్ ఉంది సార్, ఇందులో బోత్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది సార్. ఓకేనండి, అలాంటి మాలిక్యూల్ ఏవంటే కింద మాలిక్యూల్ అడిగాడు అనుకోండి సార్, బోత్ ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిల్ సబ్స్టిట్యూషన్ జరిగే కింద మాలిక్యూల్స్ ఏవనేసి ఇది పడేసాడు అనుకోండి, మనకి ఆ బిట్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పాయింట్ మెన్షన్ చేశాను సార్. ఓకేనా సార్, ఇది ఆరోమాటిక్, ఎజిలిన్ యొక్క ఆరోమాటిక్. నెక్స్ట్ ఫ్యూజుడ్ కాంపౌండ్స్ సార్, ఫ్యూజుడ్ కాంపౌండ్స్ కూడా మనం ఆరోమాటిక్ చెప్పొచ్చు సార్. ఓకేనండి, ఇది ఫ్లావాలిన్ అంటారు సార్ దీని పేరు, ఫ్లావాలిన్. దీన్ని క్యాల్సిన్ అంటారు సార్, క్యాల్సిన్ టైప్ మాలిక్యూల్స్ కి మనం ఆరోమాటిక్ చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ మనం అనుకున్నాం కదా, ఏ మాలిక్యూల్ ఏ కాంపౌండ్ కైనా ఏ సిస్టమ్ అనుకున్నాం కదా, డబుల్ బాండ్ 6 పై ఎలక్ట్రాన్స్. దాని వల్ల ఏ యూజ్ లేదు, ఇది బైసైక్లిక్ కాదు, ట్రైసైక్లిక్ ఏం తెలియట్లేదు, మధ్యన ఇది ఉన్నది కదా సార్ ఫ్యూజ్డ్ అంట, ఫ్యూజ్డ్ డబుల్ బాండ్ అని అంట. ఓకేనా, ఈ ఫ్యూజ్డ్ డబుల్ బాండ్ మీద ఈ రెండు యొక్క మాలిక్యూల్ మొత్తం కాంపౌండ్ యొక్క ఆరోమేట్స్ అయితే ఆధారపడి ఉంది. ఈ ఫ్యూజ్ డబుల్ బాండ్ అనేది ఏది ఇటు కూడా మైగ్రేట్ ఛాన్స్ ఉంది, ఇది ఇటు కూడా మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాసిబిలిటీ 1, పాసిబిలిటీ 2 అనుకున్నట్లయితే పాసిబిలిటీ 1 చెక్ చేద్దాం సార్. పాసిబిలిటీ 1 ఏంటి సార్, ఇలా ఉంది కదా. పాసిబిలిటీ 1 ఎలా చేసినప్పుడు ఎక్కడ వస్తుంది సార్ ఛార్జ్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఓకేనండి, ఇప్పుడు ఇండివిజువల్ గా చూడండి సార్, సైక్లోప్రొపనైల్ క్యాటైన్ అయితే మనం ఏమనుకున్నాం సార్, 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి ఆరోమాటిక్, అంతే కదండి. ఇక్కడ ఇది ఓన్లీ చూడండి సార్, సైక్లోప్రొపనైల్ యానియన్ కాంజుగేషన్ ఉంటుంది, సైక్లో ప్లానర్ ఉంటుంది, అన్ని ఉంటాయి కాబట్టి టోటల్ ఏమంటాం, 4 పై కాబట్టి యాంటీ ఆరోమాటిక్. ఓకేనా సార్, ఇండివిజువల్ గా చేసినప్పుడు ఇది యాంటీ ఆరోమాటిక్ వచ్చింది, ఇదేమో ఆరోమాటిక్ వచ్చింది. టోటల్ ఎలా చెప్తాం సార్, మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రాన్ కౌంట్ చేయండి, ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ వచ్చింది, 1, 2, 2 డబుల్ బాండ్స్ కాబట్టి 4 పై. నెక్స్ట్ ఒక లోన్ పేర్, డబుల్ బాండ్ ఈక్వల్ టు ఒక లోన్ పేరే కదా, దేర్ఫోర్ 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి సార్, అల్కెన్ స్టూన్ ఫాల్ చేసింది, ఇది ప్లానార్ మాలిక్యూలా,
due to the fusion develop on this planar is reduced planarity point kabatti non planar and delocalization okay na therefore total molecule vachesi non aromatic non planar delocalization aina sare manu non planar vachindi kabatti manu non aromatic cheppukovali okay nandi delocalization andru rule ledante idi manu oka oka rule ne follow cheyalanu ओके ना कंफ्यूज అవ్వకూడదు టాట్ మాలిక్యూల్ వచ్చేసరికి నాన్ ప్లానర్ డ్యూ టు ద ఫ్యూజన్ డెవలప్ ఆన్ దేర్ఫోర్ దిస్ మాలిక్యూల్ ఫ్లోవాలిన్ ఇస్ ద నాన్ అరోమాటిక్ సిస్టం సేమ్ ఇది కూడా అంతే సార్ సో మళ్ళీ ఇక్కడ ఫ్యూజన్ డెవలప్ ఆన్ అనేది రెండు ఛాన్సెస్ ఉంటాయి ఇంకో ఛాన్స్ చూడలేదు కదా సార్ ఇక్కడ సేమే కదా మళ్ళీ కూడా ఇంకో ఛాన్స్ ఏంటి అక్కడ ప్లస్ వస్తది ఇక్కడ మైనస్ వస్తది ఇక్కడ సార్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏంటి సార్ ఇది ఆరోమాటిక్ ఇది యాంటీ ఆరోమాటిక్ టోటల్ కాంపౌండ్ వచ్చేసి మరి నాన్ ఆరోమాటిక్ బికాజ్ ఆఫ్ ద ఈ 6 పై ఎలక్ట్రాన్స్ నాన్ ఆరోమాటిక్ కాబట్టి సో నాన్ ప్లానర్ కాబట్టి సో నాన్ ఆరోమాటిక్ ఇక్కడ కూడా ఎంతే సార్ ఇది ఒకటి ఇది ఒకటి ఏ ఛాన్స్ లో అయినా ఒకలాగా వేరు వేరుగా వచ్చినప్పుడు మనం టోటల్ ప్లానర్ చెక్ చేసుకోవాలి యాక్చువల్ గా నా
ప్లానరే ఓకేనా నాన్ ప్లానరా ప్లానర్ అని చెప్పింది దేని మీద ఆధారపడి ఉంటుంది దీని మీద ఆధారపడి టూ పే ఎలక్ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసినట్లయితే టూ పే ఎలక్ట్రాన్స్ ఇక్కడ మైనస్ ఛార్జ్ సో ఫోర్ పే ఎలక్ట్రాన్స్ కాబట్టి ఏమవుతుంది ఇది ఫోర్ పే అయ్యే కదా సార్ ఇది కూడా కాంజుగేట్ ఎన్వాల్వ్ అవుతుంది కదా ముందు మార్పులు చెప్పుకున్నాం సార్ ఇది ఆల్రెడీ యాంటీ అరోమాటిక్ ఏ మీన్స్ అలోజన్ కాదు యాంటీ అరోమాటిక్ అగైన్ ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది దేర్ఫోర్ ప్లస్ ఛార్జ్ ఉంది మాలిక్యూల్ అంతే ఎంత సార్ ఫోర్ పై ఎలక్ట్రాన్స్ ప్లస్ ఏమవుతుంది సార్ ఫోర్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఖచ్చితంగా ఇది కూడా మళ్ళీ యాంటీ అరోమాటిక్ అండ్ యాంటీ అరోమాటిక్ కాబట్టి టోటల్ మాలిక్యూల్ వచ్చేసి యాంటీ అరోమాటిక్ సేమ్ ఇది కూడా అంతే సార్ ఇక్కడ రెండు ఛాన్సెస్ చూడండి ఏదో ఒక ఛాన్స్ ఐడెంటిఫై చేయండి therefore ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అనుకుంటే ఇది అగైన్ మళ్ళీ యాంటీ అరోమాటిక్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1 2 3 3 2 6 6 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఏమవుతుంది సరే ఇది అరోమాటిక్ అగైన్ మనం ఇక్కడ ఇక్కడికి వచ్చిన కేస్ ఇక్కడ ఉంటది ఒకటి యాంటీ అరోమాటిక్ ఒకటి అరోమాటిక్ అయితే టోటల్ ప్లాన్ అంటే ఏమొస్తుంది సార్ నాన్ అరోమాటిక్ ఓకేనండి ఫీజుడ్ లో డబుల్ బాండ్ పెట్టి మనం మారాలి సార్ ఇలా వచ్చినా సరే ఇలా ఇంకో కండిషన్ ఏంటి ఇక్కడ మైనస్ వస్తుంది ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది ఇది అరోమాటిక్ అవుతుంది ఓకేనా టోటల్ మాలిక్యూల్ కి వచ్చేసరికి నాన్ ప్లానర్ గా చెప్పుకుంటాం సార్ ఓకేనండి నెక్స్ట్ క్వసి కాంపౌండ్స్ సార్ క్వసి కాంపౌండ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈక్వేషన్ మీద రియాజెన్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేస్తాడు ఏ ఇస్ ద అరోమాటిక్ నాన్ అరోమాటిక్ అని అంటే ఇక్కడ ఏంటో మనకు తెలియాలి ఈ అన్యూఆర్ ఒక హెచ్సిఎల్ ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ యాడ్ అయితే ఏమవుతుంది ఇలా ఫామ్ అయ్యి డబుల్ వన్ ఓ మైనస్ ఇక్కడికి ప్లస్ ఇక్కడ ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రోఫైల్ వస్తుంది ఇక్కడికేమో న్యూక్లియోఫైల్ వస్తుంది న్యూక్లియోఫైల్ అంటే ఇక్కడ ఏం ఛార్జ్ సార్ న్యూక్లియోఫైల్ సారీ ప్లస్ న్యూక్లియోఫైల్ అంటే ఇప్పుడు మనం ఏ కాంపౌండ్ యొక్క అరోమాటిసిటీ డిసైడ్ చేయాలి ఏ కాంపౌండ్ అరోమాటిసిటీ ఎలా డిసైడ్ చేస్తాం దిస్ నథింగ్ బట్ సైక్లోప్రొపనాయిల్ కేటయాన్ కదా దేర్ఫోర్ టూ పే ఎలక్ట్రాన్ సిస్టమ్ కదా టూ పే ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే ఏంటి ఇట్స్ ఫాలోస్ ద 400 ప్లస్ 2 పై ఎలక్ట్రాన్ రూల్ అండ్ ద ప్లానర్ ద డిలోకలైజేషన్ ఎగ్జిస్ట్ దేర్ఫోర్ ఇట్ హ్యాస్ అరోమాటిక్ ఓకేనండి ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మైనస్ వస్తుంది ఇక్కడ ఎలా అయిపోద్ది హెచ్ ప్లస్ సిఎల్ఓ మైనస్ గా అయిపోతే వచ్చే కాంపౌండ్ ఏంటి సార్ డైరెక్ట్ గా ఇప్పుడు ఎలా ఇస్తాడు సార్ ఓ మైనస్ సిఎల్ఓ ఫోర్ మైనస్ సారీ హెచ్ ప్లస్ కదా ఇక్కడ హెచ్ ప్లస్ సిఎల్ఓ ఫోర్ మైనస్ ఇక్కడ ప్లస్ మనకి కాంపౌండ్ చూసుకుని తెలుసు కదా ట్రోపిలియం క్యాటియా అగైన్ ఇది సిక్స్ పై ఎలక్ట్రాన్ రూట్ సిక్స్ పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆకర్షణ ఫాలో అవుతుంది మోనోసైక్లిక్ కాంపౌండ్ ప్లానర్ డిలోకలైజేషన్ ఉంది దేర్ఫోర్ అరోమాటిక్ ఇక్కడ సింపుల్ జస్ట్ అద్దరు చేస్తే మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎలా పోతుంది సార్ ఎఫ్ మైనస్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ బాండ్ అనేది
బయటికి వెళ్ళిపోతుంది ఎఫ్ మైనస్ గా బయటికి పోతే ఇక్కడ ఏముంటుంది సార్ ప్లస్ ఛార్జ్ ఉంటుంది SB ఎఫ్ 6 మైనస్ గా బయటికి వచ్చేస్తా సార్ స్ట్రాంగ్ యాసిడ్ అది ఓకేనే Again, it is 2p electron system cyclopropane and cation. 2p electron system, planar molecule, delocalization, therefore aromatic. Okay, and yeah. Next is children, sir. AgCl by dip poi, NO3 minus NAD. Here goes the question that is A charge on the sir. Nothing but ARH chikda plus. Okay, na. ఇంకా రిమైనింగ్ డయాగ్రామ్ వేసినట్లయితే ఈ ఇచ్చాడు కదండి పెద్ద పెద్దగా ఉంది కదని భయపడి పక్కర్లేదు సార్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అయిపోద్ది అనవచ్చు మైనస్ ఇక్కడికి బయటకి ఎల్జీసీఎల్ అనేది సాల్ట్ గా పోతే ఇక్కడ ఏముంది సార్ అగైన్ 2p ఎలక్ట్రాన్ సిస్టమ్ సో ఆరోమాటిక్ ఓకేనండి ఇది ఎజులీన్స్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ క్వసి కాంపౌండ్స్ కసి కాదు క్వసి కాంపౌండ్స్ नेक्स्ट एग्जांपल मोट वर को 10 पे इलेक्ट्रॉन्स चुनाव सर इन 12 पे इलेक्ट्रॉन्स 14 पे इलेक्ट्रॉन्स 16 पे इलेक्ट्रॉन्स 18 पे इलेक्ट्रॉन्स प्रयत्न ओके सर 12 पे इलेक्ट्रॉन्स सर की दिन फिनालीन अटार सर फिनालीन अने इलेक्ट्रॉन लॉस इलेक्ट्रॉन गेन अमेंटे एरोमेटिक नॉन एरोमेटिक चूस ఓకేనే సార్ ఇక్కడ చూడండి ఫెనలీన్ ఇలాగ ఇచ్చేస్తారు సార్ ఫెనలీన్ లాస్ ద వన్ ఎలక్ట్రాన్ దెన్ వాట్ ఇస్ ద కాంపౌండ్ వాట్ ఇస్ దట్ కాంపౌండ్ ఆరోమాటిసిటీ అదే గెయిన్ అయితే ఏ కాంపౌండ్ వస్తుంది ఆ కాంపౌండ్ ఆరోమాటిసిటీ కింద ఆప్షన్ ఇచ్చివచ్చు ఓకేనండి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నారు అంటే ప్లస్ ఛార్జ్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తానంటే మైనస్ ఛార్జ్ విత్ కాంజుగేషన్ సిస్టమ్ రాసాం ఓకేనే సార్ ఇప్పుడు మనం ఆరోమాటిక్ సిస్టమ్ చూసుకోవడమే ఆల్రెడీ ఏమనుకున్నాం దీన్ని 12 పే ఎలక్ట్రాన్ అయితే అనుకున్నాం 12 ఎలక్ట్రాన్ అంటే ఏమైంది ఏమైంది సార్ ఆరోమాటిక్ అంతేనా అంతేనా సార్ ఇక్కడ వచ్చేసరికి 12 ఎలక్ట్రాన్స్ అనేవి 12 ఎలక్ట్రాన్స్ ప్రకారం 4 3 12 కాబట్టి 4 పై ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి యాంటీ ఆరోమాటిక్ అనుకుంటాం కానీ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఏమైందంటే రెసొనెన్స్ ఫామ్ చేసి 1 2 3 4 5 12 प्लस एलक्ट्रॉन चार्ज एलक्ट्रॉन चार्ज वाल सर 14 पाई एलक्ट्रॉन्स सर 12 प्लस 14 देयरफॉर 14 इज द एरोमेटिक सिस्टम अंदुकू एलक्ट्रॉन गेन चेसी नेगेटिव आयन गा फॉर्म अय्यी एरोमेटिक सिस्टम पोंदुतदी इक्कड एमैंदि चूडंडि सर ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ప్లస్ ఛార్జ్ పొంది దాని రెసొనెన్స్ ఫామ్ చేసుకొని ఏమైంది సార్ 12 ఎలక్ట్రాన్స్ గానే ఉంటది అగైన్ 12 ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతది యాంటీ ఆరోమాటిక్ సింపుల్ లాజిక్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల యాడ్ చేయడం వల్ల ఒక కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవుతది ఈ ఎలక్ట్రాన్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఒక 2p ఎలక్ట్రాన్స్ పెంచుకొని ఆరోమాటిక్ సిస్టం పొందుతది లాస్ అయ్యి ఏమవుతది అంటే కాంజుగేషన్ సిస్టం లో ఉంటూ పాజిటివ్ అయాన్ గా ఉంటది అన్నమాట ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 4 2 12 ఎలక్ట్రాన్స్ అగైన్ దిస్ వన్ ఇస్ యాంటీ ఆరోమాటిక్ సిస్టమ్ దిస్ ఇస్ ద ఫెనలీన్ గాట్ ద 2 మాలిక్యూల్స్ బై ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఇది సార్ 12 ఎలక్ట్రాన్స్ కొక ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఏమైనా 12 ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ 14 పై ఎలక్ట్రాన్ సిస్టమ్స్ కి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటి యొక్క సిస్టమ్స్ ఏంటి 14 పై ఎలక్ట్రాన్స్ అనగానే ఏంటి గుర్తొస్తా సార్ 1 2 పై ఫాలో అయిపోతుంది కాబట్టి ఆరోమాటిక్ అనుకుంటా కానీ ఇక్కడ ఏంటి సైక్లిక్ కాంపౌండ్స్ లో చూసుకోవాలి కదా పాలిసైక్లిక్ లో చూసుకోవాలి కదా క్రేగ్స్ రూల్ ఎగ్జిస్ట్ అవుతుంది చూసుకొని దాన్ని బట్టి ఓకేనండి ఇక్కడ ఇక్కడ చూడండి సార్ బాండ్స్ లెక్క పెట్టండి 14 పై ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయా లేవో చూసుకోండి నేను చెప్పింది ఎలా వినడం కాకుండా 1 2 3 4 5 6 7 7 7 2 7 2 7 2 14 పే ఎలక్ట్రాన్స్ కానీ ఇక్కడ ఉన్నా చూసారు ఈ డబుల్ బాండ్ దాన్ని కౌంట్ చేయలేదు మనం ఎందుకు కౌంట్ చేయలేదు అర్థమైంది కదా మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం విచ్ డబుల్ బాండ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద కాంజుగేషన్ దట్ డబుల్ బాండ్ ఈజ్ నాట్ కౌంట్ ఇన్ దట్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ ఓకేనా అందుకు దీన్ని తీస్తామండి ఇలాంటి మాలిక్యూల్స్ లో ఇలాంటి ఫ్యూజ్డ్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు దట్ మీన్స్ దీన్ని ఏమంటాం అంటే నాన్ కాంజుగేట్
double bond ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ 14 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం ఇంకేముంది దాన్ని వదిలేస్తాం రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 14 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోని ఏమవుతుంది సార్ ప్లానర్ కాబట్టి ఏమవుతుంది సార్ ఆరోమాటిక్ సిస్టమ్ అవుతుంది ఇలాంటి ఎలక్ట్రాన్ ఇలాంటి సిస్టమ్ లో ఇలాంటి డబుల్ బాండ్స్ వచ్చిన సిస్టమ్ లో ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కౌంట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 నెక్స్ట్ ఇది చూడండి సేమ్ అగైన్ మళ్ళీ 14 ఎలక్ట్రాన్ పై సిస్టమా కాదా చూసుకోండి 1, 2, 3, 4, 5, 6, 7 బాండ్స్ 7 బాండ్స్ ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఓకేనండి 14 ఎలక్ట్రాన్స్ అనగానే 14 పై ఎలక్ట్రాన్స్ అనగానే ఏం చెప్పవచ్చు సార్ 4n+2 పై రూల్ బాల్ అయిపోతుంది కాబట్టి మోనోసైక్లిక్ కాబట్టి అన్ని పై ప్లానర్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఇదంతా మోనోసైక్లిక్ కదా దిల్లాగా అది కాదు కదా సార్ క్రాక్స్ రూల్ అప్లై అవ్వదు సార్ ఇలాంటిలో క్రాక్స్ రూల్ అప్లై అవ్వదు పాలిసైక్లిక్ అయినా సరే నాన్ హక్లేట్ హక్కుల్ కాంజుగేట్ బాండ్ ఉంది నాన్ హక్కుల్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి నాన్ కాంజుగేట్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి అప్లై అవ్వదు చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి టు సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వదు సార్ దీనికైనా సరే సి టు సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి 14 ఎలక్ట్రాన్ కౌంట్ కార్బన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కౌంట్ గుర్తించుకోవచ్చు లేదా 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి దట్స్ వన్ ఈజ్ అరోమాటిక్ ఓకేనండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మోనోసైక్లిక్ 14 ఎలక్ట్రాన్ రూల్ కాబట్టి 4n+2 పై కుంపంది డీలోకలైజేషన్ లో ఉన్నాయి ప్లానార్ మాలిక్యూల్ ఓకేనండి సో అరోమాటిక్ ఇక్కడ ఉన్నాయి చూసారా హైడ్రోజన్స్ వే డిషీడిల్ ప్రోటాన్స్ అని అంటాం సార్ వీటి దీని యొక్క డెల్టా వాల్యూస్ ఎన్ఎంఆర్ లో చెప్పినప్పుడు హైగా ఉంటాయి హై డెల్టా వాల్యూస్ ఉంటాయి స్పెక్ట్రోస్కోపీ చెప్పినప్పుడు చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకేనండి ఈ మాలిక్యూల్ అయిపోయిందా 14 లో 1, 2 థర్డ్ వన్ మాలిక్యూల్ చూడండి సార్ సేమ్ చూడండి సార్ దీనికి ఏం తేడా ఉంది సార్ డబుల్ బాండ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ లేదు ఓకేనా సార్ డబుల్ బాండ్ లేనప్పుడు మనం కౌంట్ చేసుకోండి ఓకేనా 1, 2, 3, 4 అగైన్ 14 ఎలక్ట్రాన్ రూల్ కాబట్టి ఏం చూస్తాం సార్ 14 ఎలక్ట్రాన్ రూల్ కాబట్టి అగైన్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి అంతే హైడ్రోజన్స్ ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఎందుకు ప్రాబ్లం లేదు ఇక్కడ ఏం మిస్ అవుతుంది డీలోకలైజేషన్ మిస్ అయిపోతుందా ఇక్కడ ఉండడం వల్ల డబుల్ బాండ్ లేకపోవడం వల్ల డీలోకలైజేషన్ మిస్ అయిపోతుంది కాబట్టి 14 పై ఎలక్ట్రాన్ అంటే 4n+2 రూల్ ఫాలో అవుతూ ఈ హైడ్రోజన్స్ వల్ల ప్లానార్ పోతుంది దాని యొక్క మాలిక్యూల్ యొక్క ప్లానార్ నేచర్ డీలోకలైజేషన్ నేచర్ పోతుంది కాబట్టి నాన్ ప్లానార్ ఈ హైడ్రోజన్ వల్ల ఈ మాలిక్యూల్ కి నాన్ ప్లానార్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి దిస్ కాంపౌండ్ ఈజ్ నాన్ ఆరోమాటిక్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయని ఓకేనండి నెక్స్ట్ 14 మాలిక్యూల్స్ బ్రిడ్జ్ టైప్ మాలిక్యూల్స్ ఇచ్చాడు సార్ మనకు అనవసరం డిజిల్ ఉందా ఏముందా ప్లానారా నాన్ ప్లానారా ఎలక్ట్రాన్ సిస్టమ్ ఏంటి చూసుకొని చేస్తుంది 14 కదా ఎన్ని 14 పై ఎలక్ట్రాన్స్ లోకల్ చెప్పుకుంటున్నా 14 ఉన్నాయి లేవో చూసుకోండి 1, 2, 3, 4, 5, 6, 7 7 ఎలక్ట్రాన్స్ 7 బట్ డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ బ్రిడ్జ్వే కానీ దానివల్ల ఏ ప్రాబ్లం లేదు దానికి ప్లానార్ స్ట్రక్చర్ ఇబ్బంది పడలేదు డీలోకలైజేషన్ ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్ గా ఉన్నాయి సో దానికి ఏం చెప్పుకోవచ్చు అరోమాటిక్ చూడండి ఇక్కడ చూడండి 5వ ఎగ్జాంపుల్ 14 ఎలక్ట్రాన్స్ అయినప్పటికీ 14 ఎలక్ట్రాన్స్ అయినప్పటికీ ఈ సిస్టమ్ దీని యొక్క ప్లానార్ నుంచి పోయింది కదా చూసారా అటు నుంచి తిరిగింది బ్రిడ్జ్ తిరగబడుతుంది కాబట్టి నాన్ ప్లానారు ప్లస్ 4n+2 పై అయితే ఏమవుతుంది నాన్ ఆరోమాటిక్ సారీ కాంపౌండ్ ఓకేనా ఇవి 14 ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5,
last one, 6 example is 14 electron rule, 14 pi electron system rule, last example. ఇది ఒక సిస్టమ్, డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్ అడుగుతున్నాడు సార్. ఇవన్నీ నేను కలెక్ట్ చేసినవి ప్రీవియస్ బిట్స్ లో కలెక్ట్ చేశాను. సో వాచ్ ఇట్ ఓకేనా. మళ్ళీ సేమ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ కనుక్కోండి, 1, 2, 3 ట్రిపుల్ బాండ్ అంటే మనం ఎలక్ట్రాన్ కోణంలో చెప్పుకున్నాం. ట్రిపుల్ బాండ్ లో 2 పై ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్ అవుతాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ని కౌంట్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 7 డబుల్ బాండ్స్ అంటే 14 ఎలక్ట్రాన్స్, 14 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్లానర్ స్ట్రక్చర్ ఏం మారలేదు. ఇదంతా మోనోసైక్లిక్ కాంపౌండ్, మోనోసైక్లిక్ కాంపౌండ్ ప్లస్ 4n+2 పై ఫాలో అయిపోయింది. ఎలక్ట్రాన్ సిస్టమ్స్ కూడా డీలోకలైజ్ లో ఉన్నాయి. సో అరోమాటిక్ ఇలా ఉంటుంది సార్, మన కన్ఫ్యూజ్ ఏం పడక్కర్లేదు ఓకేనా. బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇలాంటి పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఇచ్చిన ఆ బిట్ని కనీసం చూడటం మానేస్తుంది చాలా మంది. ఇది మనకు రాదులే అనేసి వదిలేసుకుంటాం, కానీ చిన్న లాజిక్ అప్లై చేసిస్తే ఆ మాలిక్యూల్ ఆరోమేటిక్ గా నాన్ ఆరోమేటిక్ గా చెప్పవచ్చు ఓకేనా సార్. నెక్స్ట్ 18 ఎలక్ట్రాన్స్, 14 వరకు చెప్పుకున్నాం కదా సార్, 16, 18 చెప్పుకుందాం ఓకేనా సార్. 16 పై ఎలక్ట్రాన్లు ఒకటే సార్, 16 హ్యాండిల్ ఉంటుంది. 16 హ్యాండిల్ ఎలా ఉంటుంది, వాట్ ఇస్ 16 హ్యాండిల్ ఆరోమేటిక్స్ అంటే మనం చెప్పొచ్చు. 16 ఎలా కానీ మనం ఏం చెప్తాం సార్, 16 హ్యాండిల్ అంటాం దీన్ని. 16 లో మోనోసైక్లిక్ కదా సార్, ఇది మోనోసైక్లిక్ కదా. 16 అంతే అంత 4n+2 ఫాలో అవుతుందా, అవుతుంది అంతే కదా. సారీ 4n+2 కాదు, 4n కదా, 4n5 ఎలక్ట్రాన్ ఇప్పటి 4 వేస్తే 4 4s 16 ఇదేనా. యాంటీ ఆరోమేటిక్ వేరే క్వశ్చన్ లేకుండా చెప్పవచ్చు. యాంటీ ఆరోమేటిక్ అని సైక్లిక్ ప్లానర్ డీలోకలైజేషన్ 4n రూల్ ఫాలో అయ్యింది. సో యాంటీ ఆరోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ లో మీద ఒకసారి బిట్ అడిగాడు సార్ స్పెక్ట్లో, ఇందా చెప్పుకున్నాం కదా. ఇవి కూడా హై షీల్డ్ డీ షీల్డెడ్ ప్రోటాన్స్ గెట్ ద మోర్ డెల్టా వాల్యూస్, డెల్టా వాల్యూస్ మోర్ ఉంటాయి సార్, ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనండి. ఇక్కడ 16 పై ఎలక్ట్రాన్స్ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇంకేమైనా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కామెంట్ మెన్షన్ చేయండి. 18 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి సార్. అగైన్ దిస్ కాలేజ్ 18 యాన్యుల్ లూన్ అంటారు సార్. 1, 2, 3, 9 డబుల్ బాండ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. అగైన్ 18 అనేది ఏంటి సార్, దిస్ ఇస్ ద మోనోసైక్లిక్ అండ్ ఫాలోస్ ద 4n+2 రూల్ అంతేనా. 4n+2 పై ఫాలో అవుతుంది 18 ఇప్పుడు వస్తుంది. 4 వేస్తే 16 + 2 = 18 ఎలక్ట్రాన్స్ కాబట్టి మోనోసైక్లిక్, 4n+2 అయింది, మోనోసైక్లిక్ అయ్యింది, ప్లానర్ అయింది, డీలోకలైజేషన్ లో ఉంది. సో క్వశ్చన్ లేకుండా ఆరోమేటిక్ అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఇచ్చారని కన్ఫ్యూజ్ అయిపోకూడదు ఓకేనా. దీని మీద బిట్ కూడా ఇచ్చాడంటే ఇక హైడ్రోజన్స్ మీద అడుగుతాడు సార్, ఎన్ని 18 అన్నిలలో ఇన్నర్ హైడ్రోజన్స్ యొక్క డెల్టా వాల్యూ, అవుటర్ హైడ్రోజన్స్ యొక్క డెల్టా వాల్యూ ఎలా ఉంటుందని. అగైన్ ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ హైడ్రోజన్స్ కి డెల్టా వాల్యూ తక్కువ ఉంటుంది, అవుటర్ హైడ్రోజన్స్ కి ఎక్కువ ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ దానికి, దీనికి 16 కి దీనికి. ఇన్నర్ హైడ్రోజన్స్ కి అక్కడ డీ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల హైడ్రోజన్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల దీనికి డెల్టా వాల్యూస్ తక్కువ ఉంటాయి, అవుటర్ వాటికి ఎక్కువ ఉంటాయి. ఇది వేరే కాన్సెప్ట్, స్పెక్ట్రోస్కోపీ చెప్పుకున్నప్పుడు ఎందుకు పెరుగుతుంది ఎందుకు అనుకున్నాను చెప్పుకుందాం సార్ ఓకేనా. ఇప్పటి వరకు మనం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం కాబట్టి దాని మీద కంటిన్యూ అయిపోతే తర్వాత విషయం. మన టార్గెట్ ఏంటి, ఏ కాంపౌండ్ ఇచ్చినా ఆరోమేటిక్ గా నాన్ ఆరోమేటిక్ చెప్పాలి. దాంట్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇప్పుడు వరకు, చాలా ఎగ్జాంపుల్స్ అవుట్ ఆఫ్ 60 చెప్పుకుంటాను సార్. మాక్సిమం 99% బిట్ పోదనే ఉద్దేశంతో చాలా ఎగ్జాంపుల్ చెప్పాను సార్. సో ప్లీజ్ ఫాలో ఇట్. ఏ సెట్ ఆ సెట్ సెట్ ఎన్ని సెట్లు కూడా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం సార్ ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. మనకు తెలుసు సార్ కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్ ఏంటి, డైమండ్, గ్రాఫైట్, ఫోలార్ ఓకేనా, వీటి యొక్క సిమెట్రీ ఎలా ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉంది సార్? గ్రాఫైట్ డైమండ్ హైబ్రిడైజేషన్, డైమండ్ హైబ్రిడైజేషన్ SP3 లో ఉంటుంది,
ఈ రెండు కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉంటాయి మనం అనుకున్నాం కదా ఆల్ sp3 ఉందంటే నాన్ ప్లానర్ వస్తది కాబట్టి నాన్ అరోమాటిక్ డైమండ్ అరోమాటిక్ అరోమాటిక్ కాంపౌండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అంటే నాన్ అరోమాటిక్ డ్యూ టు ద నాన్ ప్లానర్ నేచర్ sp2 కార్బన్ కాబట్టి ప్లానర్ ఉంటది సో ఈ రెండు కూడా అరోమాటిక్ ఓకేనా సార్ ఇది సార్ టోటల్ అరోమాటిసిటీ ఏ కాంపౌండ్ వచ్చినా చెప్పే విధంగా మాక్సిమం ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను నేను ఈ రోజు మనం బిట్ వచ్చేసి మీకు రెండు బిట్లు ఇచ్చాను చూడండి సార్ క్వశ్చన్ 1 వచ్చేసి ఆర్డర్ ఆఫ్ అరోమాటిసిటీ చెప్పండి సార్ దేనికి ఎక్కువ ఉంటుందో చెప్పండి సార్ తర్వాత కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి నా సి గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి నా ఆప్షన్ లేదు ఓకే నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి మూడు మాలిక్యూల్స్ ఇచ్చారు వాటి యొక్క రెసొనెన్స్ ఎనర్జీ ఇచ్చాడు వీటికి కూడా అరోమాటిసిటీ ఆర్డర్ చెప్పండి సార్ ఆర్డర్ ఆఫ్ అరోమాటిసిటీ ఓకేనా ఏ అనుకోండి బి అనుకోండి సి అనుకోండి ఏకి ఎక్కువ ఉంటుందా బికి ఎక్కువ ఉంటుందా సికి ఎక్కువ ఉంటుందా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి దిస్ ఈస్ ది అరోమాటిసిటీ ఆసెట్ టాపిక్ ఆసెట్ గానే కాదు ఎపిసెట్ నెట్ గేట్ జేఎల్ డిఎల్ అరోమాటిసిటీ అంటే ఇదే కదా మనకి ఇవ్వడానికి లేదు కదా సార్ అని నా ఉద్దేశం మాక్సిమం ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను ఆల్మోస్ట్ 60-70 ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను నెక్ పెట్టుకున్నట్టయితే ఓకేనా సార్ దిస్ ఈస్ రాజు మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు సైనింగ్ ఆఫ్ జై హింద్